హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ముందు ఉన్నారు ప్రముఖ హెయిర్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు. సో రాజేశ్వరి గారిని అడిగి కొన్ని హెయిర్ టిప్స్ తెలుసుకుందాం. హాయ్ రాజేశ్వరి గారు. హాయ్ అండి. సో నవే డేస్ మనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది కదా, సో దానికి నిద్ర అనేది ఎంత ప్రభావితం చూపిస్తుంది? సో హెయిర్ లాస్లో చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్లో ద మెయిన్ రీజన్ అంటే నవే డేస్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనము యూఎస్ టైమింగ్స్ ఫాలో అయ్యేది కాదు. ఎప్పుడైతే మనకి సాఫ్ట్వేర్ అనేది ఈ కాన్సెప్ట్ వచ్చిందో, సో అప్పటి నుంచి కూడా మనం అందరం కూడా డే టైం పనిచేస్తున్నాము అండ్ నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అంటే, నా దగ్గర వచ్చేవాళ్ళు ద ఫస్ట్ థింగ్ అని అడుగుతాము, అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఎప్పుడు నిద్రపోతారు, ఏమన్నా స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయా, నిద్ర పట్టదా అని అడిగితే వాళ్ళు ఒకటే క్వశ్చన్ అంటారు, లేదు మేడం నాకు నైట్ డ్యూటీ అంటారు, లేదంటే నిద్ర పట్టదు అంటారు, లేదు అంటే నిద్రపోతాను మేడం కానీ ఒక 8 అవర్స్ కంపల్సరీ నిద్రపోతాను. సో అంటే నిద్ర ఎన్ని అవర్స్ ఇంపార్టెంట్ కానీ ఆ నిద్ర ఎప్పుడు వెళ్తున్నాము, అంటే నిద్రలోకి మనం ఎప్పుడు వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ నిద్రపోతాము, అందరము 7 to 8 అవర్స్ నిద్రపోతాం, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కానీ లేట్ నైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో ఈ లేట్ నైట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు ఎన్నిటికి నిద్రపోతారు అంటే అసలు మినిమం బిఫోర్ 12 ఎవరు నిద్రపోవట్లేదు, అసలు చాలా రేర్ పీపుల్స్. సో 12 o'clock పడుకుంటాను, మార్నింగ్ 8 o'clock లేస్తాను డాక్టర్ అంటారు. కొందరు 1 o'clock పడుకుంటాను, మార్నింగ్ 8 లేస్తాను అంటారు. కొందరు 3 కూడా పడుకుంటున్నాము, మార్నింగ్ 10 లేస్తామంటారు. బట్ దట్ ఇస్ ఎ రాంగ్. ఓకేనా? సో ఎందుకంటే స్లీప్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ మన హెయిర్ లాస్కి ప్లస్ గ్రోత్కి కూడా. సో ఎందుకు అంటాను అంటే ఇది ఒక సైంటిఫిక్ రీజన్. ఓకేనా? ఎందుకంటే డే టైము అండ్ నైట్ టైం అనేది మనకు 2 డివైడ్ చేశారు. ఇప్పటి నుంచి ఉంది కదా, మనం అంతా కూడా డే టైంలోనే వర్క్ చేస్తున్నాము. ఎందుకు వర్క్ చేస్తున్నాము అంటే మనము డే టైంలో మనకి బ్రెయిన్లో, ఓకే, సిఎన్ఎస్ సిస్టమ్ అంటాము, బ్రెయిన్లో మనకి కొన్ని సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి, అంటే కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి మనకి డే టైంలో, మన బ్రెయిన్ని అంటే మనల్ని మనం చేసే పనిని యాక్టివేషన్లో ఉంటాయి. ఓకే, సో యాక్టివేషన్లో ఉండడానికి అవి మనకి హెల్ప్ అవుతుంది ఆ సైటోకైన్స్. కాబట్టి మనము డే టైమ్ని సెలెక్ట్ చేసుకుని డే టైంలోనే పని చేయాలి, చేస్తున్నాం కూడా. అండ్ నైట్ టైం దేనికి, నైట్ టైంలో కూడా మన బ్రెయిన్లో కొన్ని సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎప్పుడు ఏం చేస్తాయి, అవి నైట్లో రిలీజ్ అయ్యే సైటోకైన్స్ అంటే అవి డిప్రెషన్ యాక్షన్ ఉంటుంది. అంటే డిప్రెషన్ అంటే యాక్టివేషన్ లాగా ఉండకుండా కొంచెం నిద్రపోవడానికి హెల్ప్ అయ్యే యాక్షన్ అన్నట్టు. కాబట్టి మనం అందరము కొంచెం 9 o'clock అంటే రెగ్యులర్గా పడుకునే వాళ్ళు 9 o'clock పడుకుంటారు అనుకోండి, వాళ్ళు కొంచెం లేట్ అయినా ఆవలింతలు వస్తుంటాయి. అంటే అది ఆటోమేటిక్గా అక్కడ సైటోకైన్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అది డిప్రెషన్ యాక్షన్. కాబట్టి మనం అప్పుడు ఆ టైంలో నైట్స్ ఏం పనులు చేయకుండా నిద్రకే కేటాయించాలి. ఓకే, సో కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డేని నైటు, నైట్ని డేలో, అంతే కదా. నైట్ పనిచేసే వాళ్ళందరూ పడుకోవాలి కదా, వాళ్ళంతా డే టైంలో పడుకుంటున్నారు, అంటే యాక్టివేషన్ టైంలో నిద్రపోతున్నారు, నిద్రపోయే డిప్రెషన్ టైంలో యాక్టివేట్ అవుతున్నారు. సో ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది కదా. సో దీనివల్ల కూడా చాలా వరకు హెయిర్ లాస్ అనేది అవుతుంది. చాలామందికి చెప్తుంటాము కానీ అది తప్పదు, మార్చుకోలేరు వాళ్ళది, ద పార్ట్ ఆఫ్ జాబ్ లైఫ్ అనేది. సో మీకు ఎంతవరకు ఎంత ఇదిగా మీరు అర్లీగా పడుకుంటే అంత మంచిగా హెయిర్ లాస్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అండ్ ఇప్పుడు కూడా హెయిర్ లాస్ అవ్వకుండా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంతమంది నిద్రపోవాలనుకున్నా నిద్ర సరిగా పట్టదు, సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా? యా, అంటే ఇప్పుడు ఇక్కడ మనది కాన్సెప్ట్ ఏంటంటే నిద్రపోవాలి, టైంకి పోవాలి. ఓకే, అది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు నిద్ర టైంకి పోతారు పాప, 9 o'clock అల్లా బెడ్కి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. మళ్ళీ నిద్ర పట్టడానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో మెనీ రీజన్స్లో మనం ఏం చేసుకోవాలంటే ఎందుకు నిద్ర పట్టట్లేదు, వాట్ ఈస్ ద కాజ్, ఏమైనా మెడికేషన్లో ఉన్నారా, లేదా టెన్షన్స్ ఎక్కువ ఉండి మనకి నిద్ర పట్టట్లేదా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఆలోచనలు ఏమైనా ఎక్కువగా థింక్ చేస్తున్నామా. ఎందుకంటే బ్రెయిన్కి మనకి ఒక కామ్నెస్ అనేది ఉండాలి కదా, కామ్ లేకుండా మన బ్రెయిన్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటే నిద్ర అనే సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది.
సో మనం మెయిన్ నిద్రపోవాలి. సో అది కూడా వాట్ ఈస్ ద కాజ్ బిహైండ్, ఎందుకు నిద్ర పట్టట్లేదు అనేది చూపించుకుంటే బాగుంటుంది. బట్ ఏది ఏమున్నా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5 to 7 hours కనుక టైంకి నిద్రపోతే చాలా బాగుంటుంది హెయిర్ అండ్ స్కిన్కి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.